జిల్లా సబ్బవరం మండలం పైడివాడ గ్రామంలో 304 పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అదీప్ రాజు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేత వడ్డాది అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎల్లవేళలా అందుతూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ రమేష్ నాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. కానీ గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాల కనీసం 5గురు కూడా అక్కడ నిలబట్టాలి. లేకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ 18 నెలల్లోనే 53 మందికి హైదరాబాద్ పాలనలో నిలబట్టాలి ఇచ్చామంటున్నారు. దేవుడు గర్వంగా చెప్పగలుగుతున్నారు. వాళ్ళు ఒక మంచి ప్రాంతం, వాళ్ళు ఊరు నాడుకొని ఉన్నటువంటి ప్రాంతం. మంది 302 మంది అంటే ఇంటికి ముగ్గురేసుకున్నా సరే 1000 మంది అంటే ఇప్పుడు ఇది ఒక సెపరేట్ పంచాయతీ ఎంత ఉంటుందో 1000 మందితో కూడినటువంటి ఒక మంచి గ్రామంలా ఇదంతా కూడా తయారవుతుంది. మీ అందరికీ కూడా మంచి రోడ్లు, కరెంటు, వాటర్, అలాగే కళ్యాణ మండపాలకు కానీ ఇది కావాల్సినటువంటి ఓపెన్ స్థలం కానీ మీరు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసుకోవడానికి మీకు అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఏదో మమ్మల్ని ఇక్కడ పెట్టేశారు, ఇక్కడ ఏమీ లేదు కదా అనుకోకండి. మీ ఇల్లులు పూర్తయ్యేసరికి ఇక్కడ మీకు అన్ని రకాల వసతులు కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా మాది అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరూ కూడా ఈ ఇళ్ల స్థలాన్ని అమ్ముకోవాలి అనేటువంటి ఆలోచన మీ మనసులోకి రానివ్వకండి. ఒక్కసారి మీకు ఇళ్ల పట్టా ఇచ్చినట్టుగా రిజిస్టర్ అయితే మళ్ళీ జీవితంలో మీకు ఇళ్ల పట్టా అనేటువంటిది రాదు. వాళ్ళ ఇక్కడ ఇళ్ల పట్టాతో పాటు మరి 180,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టించేటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వమే తీసుకుంటుంది అన్నటువంటి తెలియజేస్తున్నారు.